హలో ఎవరివన్, వెల్కమ్ టు బిగ్నర్స్ కిచెన్. ఈరోజు బిగ్నర్స్ కిచెన్లో నేను జొన్న దాలియాతో పొంగల్ చూపిస్తానండి. అది చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. దానికోసం కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది నేను ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్తో చిన్న కాఫీ గ్లాసు, దాంతో 1.5 కప్పు జొన్న దాలియా తీసుకున్నానండి. ఇలా ఉంటుంది, అది కొంచెం రవ కన్నా లావుగా ఉంటుంది. లావుగా ఉంటుంది. ఇది 1.5 కప్పు తీసుకున్నాను. దీంతో 1.5 కప్పు కదండి దాలియా, దానికి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకొని ఈ రెండు శుభ్రంగా కడిగి 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఈ జొన్న దాలియా 1-2 అవర్స్ నానబెట్టినా పర్లేదు, ఈ పెసరపప్పు 1/2 అవర్ అయినా పర్లేదు. దానికోసం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీడిపప్పు, మిరియాలు అండి. ఈ మిరియాలు కచ్చపచ్చగా దంచుకుందాం చూడండి. దాని తర్వాత కొంచెం ఇంగువ అండి. ఇంగువ నేను ఈరోజు ఈ పొంగలు నెయ్యితో చేస్తున్నానండి. మీరు కావాలంటే నెయ్యి నూనె వేసుకొని కూడా చేయొచ్చు, 1/2 నెయ్యి 1/2 ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, ఉప్పు దీంట్లో పోపు సామాన్. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఈ జొన్న దాలియా ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ జొన్న దాలియా ఈట్ మిల్లెట్ జవర్ దాలియా అని అది తీసుకున్నానండి. ఇది బాగుంది, ఈట్ మిల్లెట్ జొన్న దాలియా అండి. ఏవైనా తీసుకోండి మీరు. ఇది మామూలుగా రైస్ లాగా చేసుకొని కూడా, ఏ కర్రీ వేసుకొని కూడా తినేయచ్చు. నాకు ఇది నచ్చింది, మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. బిగ్ బాస్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి, చిన్నది కుక్కర్ పెట్టుకొని దీంట్లో నేను నెయ్యి వేశాను. వేసి అది వేడి అవ్వాలండి. ఇప్పుడు నెయ్యి వేడైపోయింది కదండి, దీంట్లో కొంచెం ఆవాలు, ఆవాలు, జీలకర్ర, ఈ మినప్పప్పు, శనగపప్పు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది పొంగల్ కదా, నేను ఊరికే కొంచెం వేస్తున్నాను, వేయకున్నా పర్లేదు. ఇవి వేగుతున్నప్పుడు ఈ జీడిపప్పు వేసేయండి. ఈ స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, ఆయిల్ వేడైపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వేగిపోయాయి కదండి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఇలా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు వేసిన తర్వాత ఈ కచ్చపచ్చగా దంచుకున్నాం కదండి మిరియాలు, అది వేసేసేయండి. అది వేసి ఇలా అనేసి కొంచెం పసుపు వేసుకోండి. పొంగల్ వద్దనుకుంటే పసుపు వేసుకోవద్దండి, నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పెసరపప్పు, ఈ నానబెట్టుకున్న దాలియా, జొన్న దాలియా, ఇప్పుడు ఈ రెండు వేసేసాం కదండి, కొంచెం బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసినట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై, కొంచెం ఇట్లా ఫ్రై చేసేసాం కదండి, దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం. ఇది నేను టోటల్ 1.5 కప్పు రవ, 1/2 కప్పు నేను పెసరపప్పు తీసుకున్నా కదండి. దీనికి జొన్న రవకు ఎప్పుడు 1:3 వేయాలండి, 1:3 వేయాలి. అప్పుడు 1.5 కప్పు కాబట్టి 4.5 కప్పు, 3, 4, 1/2 మొత్తం 4.5 కప్స్ వాటర్ వేసానండి. పెసరపప్పు ఉన్న అదేం పర్లేదండి, దీని ప్రకారం వేసేస్తే పెసరపప్పు కూడా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేసేసాం కదండి, దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాం. సరిపోయినంత ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసి, కలిపేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టే ముందు ఈ చిట్కా చెప్పా కదండి, పొంగకుండా ఒక చిన్న ప్లేట్ కానీ కప్పు కానీ దాంట్లో వేసేసి
మూత పెట్టేయండి. మూత పెట్టేసి పెట్టేసి హైలో 3 విజిల్స్ రానియండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ సిమ్ లో పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఈ కుక్కర్ చల్లారిపోయింది కదండి. మనం మూత తీసి చూద్దాం ఎలా అయిందో. చూడండి, ఈవెన్ గా బాగా అయ్యింది. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూడండి, కరెక్ట్ టెక్స్చర్ తో అయిందండి. ఇది లోపల ఒక ప్లేట్ వేసాం కదండి పొంగకుండా, దీన్ని ఇలా తీసేసి చూడండి. వేడి వేడిగా జొన్న దాలియా పొంగలండి. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ పొంగల్ని డిష్ అవుట్ చేసేసాం కదండి. ఈ పొంగల్ని నేను ఈరోజు అల్లం పచ్చడితో సర్వ్ చేస్తున్నానండి. దీనికి కావాలంటే కొబ్బరి చట్నీ లేదా నైట్ టైమ్స్ మనం చేసుకున్నప్పుడు ఏ సాంబారో ఏదో ఉంటుంది కదండి, దాంతో అయినా తీసేసుకోవచ్చు. రోజు జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటారు కదండి నైట్ టైమ్స్, దాన్ని వెరైటీగా ఒకరోజు ఇలా పొంగల్ చేసుకొని తింటే బాగుంటుందండి. రకరకాలుగా చేసుకొని తింటుంటే రోజు రొట్టెలే కాకుండా ఇది ఒక వెరైటీగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఈ జొన్న దాలియా పొంగల్. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.